చేశారు మీ చైర్మన్ ఎంత చేశారు ఇండస్ట్రీలో ఒక పని లేకుండా చేశారు పర్వాలేదు ఎంత గోరం తరిగిపోయిందిరా నిలబడి తట్టుకునే శక్తి నాకుంది ఇలా ట్రోల్స్ చేస్తారా ఇలా భయపడతారా అడ్డుకునే ధైర్యం నాకుంది అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిరుగుడా నేసుకుంటానమ్మా స్టార్ట్ కెమెరా యాక్షన్ అధికారంలోకి వచ్చి 4 నెలలైంది ఆ విషయం మాకు తెలుసులే ఈ 4 నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు ఎన్ని సంఘటనలు ఎందుకు రావాడు అంతలో కోపపడుతున్నాడు ఇదికి దొడ్డికి వస్తుందంట అందుకే అది కోపపడతాడు నువ్వు తిను అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా నువ్వు అడగాల కదా నన్ని బేసిక్ ఎయిర్ హోస్టెస్లు రిసెప్షనిస్ట్లు అడిగే ఈ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్లు అడగక చాలా చిరుమంటది నాకు ఉన్నది మన వాళ్ళే ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా మీరు చేస్తే ఆదర్శం వేరే వాళ్ళు చేస్తే ఆవేశం మీరు అరిస్తే మమకారం అరిస్తే మటుకు అహంకారం మననే వాడు అడుగుతాడ్రే అనేటువంటి ఒక ధీమానా చంద్రబాబు నాయుడు తాలూకు ఆయన మాకు సీఎం అవుతారులేండి ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాఖాలో జానీలు అయితే తెగ పేట్రెగిపోతున్నారండి అది అంతా ఎందుకండి నాదే నాదే అసలు ఒక పెద్ద ఉదాహరణ గుడ్లవల్ లేరు ఇవన్నీ పక్కన పెడితే నాదే ఒక పెద్ద ఉదాహరణ ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది నా కేసు తీసుకుంటే నా గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎవరి గురించి సంబోధించట్లేదు ఇక్కడ చెప్పు నువ్వు చెప్పు వినండిరా మీరందరూ వినండి ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారు ఏం జరిగింది నా గతం మీకు తెలియదు తెలిస్తే ఇలా మాట్లాడరు నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను నీ గతం అడుక్కోవాలి ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ పై ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అనుకున్నా కొన్ని కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు క్షేత్ర స్థాయిలో మహిళలకు చిన్నారులకు బాలికలకు జగనన్న ప్రభుత్వం అండగా నిలబడింది వింటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు ఇదే జగనన్న ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే ఇదే శ్యామల 2019 నుంచి 2024 వరకు ఎక్కడికి పోయింది ఎందుకు ఒకప్పుడు గీతాంజలి అనే ఒక ఆడబిడ్డని వేధించి వేధించి వీళ్ళు చంపారు దాని గురించి మాట్లాడమనండి తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులో నాగమ్మ అనే ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు కనీసం జగన్మోహన్ రెడ్డి దిగిపోయే వరకు యాక్షన్ తీసుకోలేదు దీనికి మీరు ఏమంటారు సార్ అమ్మా నీకు నీ తెలివితేటలకు 101 టెంకాయలు జరిగినా దానికి సమాధానం చెప్పమనండి నరసారావుపేటలో ఒక ఆడబిడ్డ చనిపోతే కనీసం చర్యలు తీసుకోలేదు అదే విధంగా అన్నయ్యా 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 ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునే వాళ్ళు బాధితులకి న్యాయం జరిగేది తప్పు చేసిన వాడికి శిక్ష పడేది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు ఏంటి బావా ఊర్చొచ్చినలాగా ముసుగేసుకేడుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక ఆడబిడ్డ కూడా రక్షణ కల్పించలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలంతా ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడించారు ఈ రోజు వచ్చి వీళ్ళు రంగనాచి కథలాడుతా ఉంది శ్యామల గారు కుందాతనంగా మాట్లాడడం నేర్చుకో రోజా గారి లాగా ఎట్టబడితే దిగజారుడు మాటలు మాట్లాడితే సరిపోయింది హీరోలను కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారే జనాలు ఎవరు చూస్తూ ఉండరు రేపు మిమ్మల్ని కూడా రాజకీయ సమాధి చేస్తారు గుర్తు పెట్టుకో నవ్వు ఆపుకుంటున్నావు కదరా అంత గొప్ప వ్యవస్థని మీరు భ్రష్టు పట్టించారు ముందు వాదన వితండ వాదన అలా తోకలేని వాదన అడ్డు అదుపు లేకుండా ఈ రోజున నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు ఎందుకు ఆగుతారు
వ్యక్తిగత నిందలు, వ్యక్తిగత ఆరోపణలు, కక్ష సాధింపు చర్యలు, మీకు సహకరించకపోతే అడ్డగోలుగా ఇష్టం వచ్చిన దాడులు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యవస్థలు ఉన్నప్పుడు వాటిని అలా ఉంచితేనే మంచిదేమోనండి. ఏమో నాకు అనిపించింది. చూద్దాంలే. చూడటం కాదండి, ఇప్పుడు చెయ్యాలంటే సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.